కాకినాడలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పైడిమల్ల చెరియన ఆధ్వర్యంలో లేడీస్ క్లబ్ కోడలిలో ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద జగ్జీవన్ రామ్ 116వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాకినాడ సిటీ అసెంబ్లీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ మాట్లాడుతూ 3 దశాబ్దాలకు పైగా కేంద్ర ప్రభుత్వంలో అనేక మంత్రిత్వ శాఖలు నిర్వహించి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేసిన గొప్ప పరిపాలనా దక్షుడు అని కొనియాడారు. స్వాతంత్ర సమరయోధుడిగా 5 దశాబ్దాల పైచిలుకు పార్లమెంటు సభ్యునిగా రికార్డులు తన సొంతం చేసుకున్న స్ఫూర్తి ప్రదాత బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్, కాకినాడ సిటీ అసెంబ్లీ సహ కన్వీనర్ కొక్కిలిగడ గంగరాజు, ఏడిద కృష్ణ, గంగవంశం త్రీనాథ్దేవ్, మచ్చ శివప్రసాద్, గుండోజు బాలాజీరావు, బర్రె శ్రీను, అరిపిరాల శ్రీనివాస్మూర్తి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జగజ్జీవన్ రామ్ బాబు జయని ఆయన మనం పత్రిక చేసుకుంటున్నాం. చాలా సంతోషం. ఆయన గురించి అప్పటికి మా సభ చెప్పారు. ఆయన బీహార్లో ఒక చాలా చిన్న ఒక చాందవన్ విలేజ్లో ఒక బడుగు వర్గంలో ఉండి ఈరోజు ఆయన మనకి సుమారుగా 50 ఏళ్ళు ఎంపీగాను అలాగే 40 ఏళ్ళు కేంద్రమంత్రిగా పనిచేసి ఎన్నో దశాదిశలు నిర్దేశించారు. రాజ్యాంగంలో కూడా ఎన్నో మార్పులు చేసిన వ్యక్తి. ఆయన దళితుల గురించి అందులో ఇల్లు దగ్గర గురించి బాగా ఎక్కువగా కృషి చేశారు. ఆయన చెప్పి ఒక విషయం చెప్తాను నేను. ఆయన దళితులు కూడా ఎవరైనా సరే నిజమైన దళితులకు అందాలనే ఉద్దేశంతో మతం మారితే రిజర్వేషన్ తీసామని చెప్పారు. కానీ ఈ రోజునే మన జగన్మోహన్ రెడ్డి గారు దాని విరుద్ధంగా మతం మారినా కూడా క్రిస్టియన్స్ కూడా దళితుల్లో భాగస్వామ్యం చేస్తున్నారు. అది ఏ విధంగా రిసెంట్ విషయం కాదు. దానికి మా బీజేపీ కూడా విరుద్ధం. దాన్ని మనం మార్చుకోవాలని దళితులను కవర్ చేయాలని తెలియజేసుకుంటాం.